హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనుటిటిడి దర్శన్. నేను మీ అన్నపూర్ణాని. ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించి మరికొన్ని కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసానండి. అందులో భాగంగా తిరుమలలో ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే, వీకెండ్ కాబట్టి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుందా, ఎంత సమయం పడుతుంది ఇలాంటి విషయాలను తెలియజేస్తాను. అలాగే తిరుమలకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. అందులో కొంతమందికి తిరుమలలో ఏ ఆఫీస్ ఎక్కడుంది, ఏ క్యూ లైన్స్ ఎక్కడున్నాయి అన్నవి తెలిసి ఉంటుంది. ఇంకొంతమందికి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక మీదట అలాంటివి ఏవి ఇబ్బంది పడకుండా తిరుమల వారు క్యూఆర్ కోడ్స్ని ఏర్పాటు చేశారు. అసలు క్యూఆర్ కోడ్స్ అంటే ఏంటో కూడా తెలియజేస్తాను. అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో వాహనాలను తగ్గించే ప్రయత్నం చేస్తూ లిమిటెడ్గా వాహనాలను మాత్రమే అలో చేస్తుంది. అలాగే గరుడ సేవ రోజు పూర్తిగా టూ వీలర్స్ని ఆపేయడం జరిగింది. అవి లిమిటెడ్గా అన్నాను కదా, ఎన్ని వెహికల్స్ని అలో చేస్తుందో కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నిన్న అంటే 23/9/2022 సంవత్సరానికి గాను 65,158 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అలాగే 28,416 మంది తలనీలాలను స్వామివారికి సమర్పించారు. ఇదిలా ఉండగా 4,44,00,000 డబ్బులు అన్నది ఉండి కానుకలుగా స్వామివారికి సమర్పించడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం 6 గంటల కల్లా వైకుంఠంలోని 29 కంపార్ట్మెంట్లో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. వీరికి దర్శనానికి 16 గంటల దాకా సమయం పడుతుంది. అదే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనాన్ని బుక్ చేసుకున్న వారికి 3-4 అవర్స్ లోపల దర్శనం అయితే అయిపోతుంది. ఇదిలా ఉండగా ఈరోజు నుంచి శనివారాలు ప్రారంభం కావడంతో తిరుమలకు ఇంకా రష్ ఎక్కడమే కానీ తగ్గే ప్రసక్తి అయితే ఉండదు. అలాగే దసరా హాలిడేస్ కూడా 26వ తారీఖు నుంచి రావడంతో ఇంకా భక్తులు తిరుమలకు పోటెత్తుతారనే చెప్పాలి. ఇప్పుడు సెకండ్ అప్డేట్ని చూద్దాం. అదేంటి అంటే, నవంబర్ మంత్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ని అయితే వేయడం జరిగింది కదా, అందులో విన్ అయిన వాళ్ళ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. దీనికి గాను పేమెంట్ గేట్వే అన్నది ఓపెన్ అవుతుందండి. 23వ తారీఖు 12 గంటలకల్లా ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎలక్ట్రానిక్ డిప్లో విన్ అయ్యారో వాళ్ళు 25వ తారీఖు 12 గంటల లోపల పేమెంట్ గేట్వే ద్వారా అమౌంట్ని పే చేయగలరు. అమౌంట్ని ఒకవేళ మీరు పే చేయకపోతే మీరు విన్ అయ్యి కూడా వేస్ట్ అయిపోతుందండి ఆ టికెట్. సో మీరు మర్చిపోకుండా అమౌంట్ని పే చేసి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలను పొందాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు థర్డ్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు భక్తులు వస్తూ ఉంటారు కదా, అలా వచ్చే భక్తులకు చాలామందికి ఏ ప్లేసెస్ ఎక్కడున్నాయో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అదేంటి అంటే, తిరుమలకు వచ్చే భక్తులకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలండి. ఎవరిని అడగకుండా ఒక చోటు నుంచి మరో చోటకి మీరు సులువుగా చేరుకోవచ్చు. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీటీడీ వారు ఒక నూతన ఆవిష్కరణకి శ్రీకారం చుట్టారనే చెప్పాలి. అదేంటో తెలుసుకుందాం. తిరుమలలో టీటీడీకి సంబంధించిన అతిథి గృహాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, లడ్డు కౌంటర్స్, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్, విజిలెన్స్ కార్యాలయాలు, ఇలా భక్తులకు అవసరమైన సుమారు 40 ప్లేసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ని టీటీడీ వారు ఈ క్యూఆర్ కోడ్లో నిక్షిప్తం చేసి ఉన్నారు. భక్తులు బస్టాండ్లో దిగి సిఆర్ఓ ఆఫీస్, అదనపు ఈఓ కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా టీటీడీ వివిధ ప్లేసుల్లో అయితే అందుబాటులో ఉంచింది ఉచిత క్యూఆర్ కోడ్ని. తమ మొబైల్ ఉంటుంది కదా, ఆ మొబైల్లో స్కాన్ చేసి చాలా విభాగాలు అయితే వస్తాయి. విభాగాల వారీగా పేర్లు కూడా రావడం జరుగుతుంది. అందులో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రాంతం మీద క్లిక్ చేస్తే మ్యాప్ అనేది డిస్ప్లే అవుతుందండి. డిస్ప్లే అయ్యి నేరుగా మీరు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుందనే చెప్పాలి. ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ ప్లేసెస్ తెలియక చాలా అంటే ఆ దారి తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పటి నుంచి అలాంటి ఇబ్బంది ఏదీ లేకుండా ఈ క్యూఆర్ కోడ్స్ అనేవి మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 4th అప్డేట్లోకి వెళ్ళిపోదామండి. తిరుమల బ్రహ్మోత్సవాలకి ఈసారి భక్తజనం పోటెత్తే అవకాశం ఉందనే చెప్పాలి. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి కరోనా ఎఫెక్ట్ వల్ల బ్రహ్మోత్సవాలు అనేవి నిర్వహించలేదు కదండి. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల కోసం 5,000 మంది పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు అనేవి నిర్వహించడం జరుగుతుంది. రష్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంకా తప్పదు. మరి కరోనా కారణంగా నిలిచిపోయిన బ్రహ్మోత్సవాలు 2 ఏళ్ల తర్వాత తిరిగి నిర్వహిస్తున్నారు కదా, అందుకే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగా టీటీడీ ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారండి. దీంతోపాటు టీటీడీ నిఘా భద్రతా విభాగం కూడా చాలా అప్రమత్తంగా ఉందనే చెప్పాలి. తిరుమలకు వెళ్ళే వాహనాలు ఉంటాయి కదా, అవి 12,000 దాటితే తర్వాత వెహికల్స్ని ఆపేయడం జరుగుతుంది. అంటే అనుమతించరు. వాహనాలు తిరుపతిలోని పార్కింగ్ ప్లేసుల్లో వదిలేసి అక్కడ నుంచి భక్తులు ఆర్టీసీ బస్సులో వెళ్లాల్సిందే.
నిజానికి గరుడ సేవ నిర్వహించే రోజున ఉదయం నుంచి మరుసటి రోజు వరకు ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలు అన్నవి అనుమతించవు. అక్టోబర్ 1న గరుడ సేవ నిర్వహించడంతో ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు టూ వీలర్స్ అన్నవి ఘాట్ రోడ్లో అనుమతించవని అధికారులు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని భక్తులు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే టూ వీలర్స్ని అలో చేయరు అని చెప్పారు. ఆ టూ వీలర్స్ని ఎక్కడ పార్క్ చేయాలి అనుకుంటున్నారా? తిరుమలకు వెళ్లే ముందే బాలాజీ బస్ స్టాండ్ వస్తుంది కదా, ఆ బస్ స్టాండ్లో కానీ లేదంటే ఇష్కాన్ టెంపుల్ ముందున్న గ్రౌండ్లో కానీ మన వెహికల్స్ని పార్క్ చేసి అక్కడి నుంచి మనం బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఎర్లీ అవర్స్లో కానీ వెళ్ళినట్లయితే మనం 12,000 వెహికల్స్ వరకు అలో చేస్తారని చెప్పాను కదా టూ వీలర్స్. సో 12,000 వెహికల్స్ లోపే ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ మనం అప్పుడు వెళ్తే అలో చేస్తారు. తర్వాత ఆఫ్టర్నూన్ తర్వాత అయితే 12,000 వెహికల్స్ దాటేస్తే అప్పటి నుంచి మనల్ని అలో చేయరు. ఖచ్చితంగా మన వెహికల్ని అయితే మనం తిరుపతిలోనే పార్కింగ్ ప్లేసెస్ ఇస్తారు అని చెప్పాను కదా, ఇష్కాన్ టెంపుల్ ముందర కానీ లేదా బాలాజీ బస్ స్టాండ్లో కానీ అక్కడ పార్క్ చేసి మనం తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉండగా నవంబర్ మంత్కి సంబంధించిన అకామిడేషన్ కోటాని ఈ నెల 26వ తారీఖున ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయబోతుంది టీటీడీ. సో ఎవరైతే నవంబర్ మంత్కి స్వామివారి దర్శనానికి టికెట్లు బుక్ చేసుకుంటారో, అది కళ్యాణోత్సవం కావచ్చు, వీఐపీ దర్శనం కావచ్చు, లేదా సర్వదర్శనం కావచ్చు, ఇలా ఎవరైనా సరే అకామిడేషన్ని బుక్ చేసుకోవచ్చు. కేవలం వీఐపీ బ్రేక్ దర్శనాలు, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనాలు బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే అకామిడేషన్ బుక్ చేసుకోగలరా అని చాలామంది అడుగుతున్నారు. అందుకనే ఈ విషయాన్ని నేను మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా మీరు అకామిడేషన్ని బుక్ చేసుకునే క్రమంలో ఆన్లైన్లో కానీ బుక్ చేసుకున్నట్లయితే తిరుమలలో ఏఆర్పీ కౌంటర్లో మీరు స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్లిప్ని స్కాన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు రూమ్ని ఎక్కడ అలాట్ చేశారు అన్నది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి మీకు ఏ ఏరియాలో అయితే రూమ్ని అలాట్ చేసి ఉంటారో అక్కడ వెళ్ళి సబ్ ఎంక్వైరీ ఆఫీస్లో ఆ స్లిప్ని చూపించి రూమ్ కీస్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే తిరుమలలో పలు ప్రాంతాల్లో ఆఫ్లైన్లో రూమ్స్ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఏటీసీ, ఎంబీసీ, సిఆర్ఓ లాంటి ప్లేసెస్. మీరు సిఆర్ఓ ఆఫీస్ని కాకుండా మిగిలిన ప్లేసెస్ని కానీ ప్రిఫర్ చేసుకుంటే ఖచ్చితంగా తొందరగా రూమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే బ్రహ్మోత్సవాల టైంలో అన్ని దర్శనాలు అన్నవి ఆపేశారండి. అది వీఐపీ బ్రేక్ దర్శనం కావచ్చు, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం కావచ్చు, శ్రీవాణి ట్రస్ట్ కావచ్చు, ఇలా అన్ని దర్శనాలను బ్రేక్ చేసి కేవలం సర్వదర్శనాలను మాత్రమే అలో చేస్తున్నారు. సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని బ్రహ్మోత్సవాల సమయంలో రావాలి అంటే మీరు కేవలం సర్వదర్శనం ద్వారా మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకోగలరు. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నానండి. ఇంకేవైనా డౌట్స్ ఉంటే కామెంట్ల రూపంలో అడిగినట్లయితే నేను సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల శ్రీవారి సామాన్య భక్తులకు ఇన్ఫర్మేషన్ అందజేసిన వారు అవుతారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.